నమస్తే, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఏంటి ఈ ముగ్గేంటి, ఈ అలంకరణ ఎందుకు అని ఆలోచిస్తున్నారా? చెప్తా చెప్తాను. ఇప్పుడు నైట్, రేపు మార్నింగ్ ఏంటో మార్నింగ్ అయితే చెప్తాను. సినిమాలలాగా ఇలా ఫ్లాష్ వచ్చి అలా మార్నింగ్ అయిపోతుంది చూడండి. అలా మార్నింగే కాదు, చాలా పనులు అయిపోతే బాగుండు అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. కొన్ని పనులకి మాత్రం 24 గంటలు సరిపోదు అని అనిపిస్తూ ఉంటుంది. అదే జీవితం కదా. సరే, ఏదైతేనే ఇలా చిటికేయంగానే అలా మార్నింగ్ అయిపోతుంది. కాకపోతే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ బాగా నచ్చితే వీడియో షేర్ చేయండి. చూడండి చూడండి, ఫ్లాష్ వచ్చింది, మార్నింగ్ అయిపోతుంది. నేను శశి కాల్స్ చేశాను. నువ్వు లేవు, నిన్న మూవీకి వెళ్ళావు కదా, ఆ టైంలో చేశాను. సో సిసి హెల్ప్ చేసింది, ఇదంతా మేమే కలిసి డెకరేట్ చేసాం. సో నేను వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకుంటాను, దానికి అనమాట ఇది. సో ఎలా చేయాలి ఏంటి అనేది అది పెద్ద ప్రాసెస్, నెక్స్ట్ టైం చెప్తాను. బట్ ఇప్పుడు మాత్రం మీరందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, సరేనా? హాయ్ బుబ్బమ్మ, ఇదో మా ఇంటి మహాలక్ష్మి. మా పెద్దది ఇవాళ అర్జెంటుగా ఎగ్జామ్ ఉండి రాలేకపోయింది, తప్పదని. ఇది వినాయకుడు. ఇక్కడి నుంచి పైకి వెళ్తే మీకు నేను దేవుణ్ణి చూపిస్తాను, పైకి వెళ్ళాలి, వెళ్దాం. హియర్ వి గో. ఇది పూజ గది. సో అంతా అలంకరణ చేసేసుకున్నాను. ఈ సింహాసనం నేను క్రేజీ సిల్వర్ షైన్ నుంచి కొనుక్కున్నాను, చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి ఇన్స్టా పేజ్. ఇక్కడ 5 జ్యోతులు ఉన్నాయి కదా, ఈ 5 జ్యోతులు నేను వెలిగించుకుంటానన్నమాట. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. వెలిగించిన తర్వాత ఇదిగోండి వెలిగించేశాను, అంటే మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. భగవంతుడికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, వినాయక అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, తర్వాత లలిత సహస్రనామం, ఇవన్నీ చేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను బ్రేక్ తీసుకొని నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా ఈ జ్యోతుల కొండకి ఎక్కేదాకా ఇంకా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండడమే. దండం పెట్టుకోండి మీరంతా, అంతా మంచి జరుగుతుంది. సో ఇవండి ఇవి జ్యోతులు. ఇవి ఎవరైతే సంకల్పం చెప్పుకొని వెలిగిస్తారో అలా సంకల్పం చెప్పి వెలిగించుకున్నవి. కొండకి ఎక్కడానికి టైం పడుతుంది. సో ఇవి మేము పొద్దున 10 గంటలకి వెలిగించాం ఇవాళ. సో ఇప్పుడు 12 అవుతుంది. సో ఎప్పుడు కొండకి ఎక్కితే, ఎవరు సంకల్పం చెప్పి దండం పెట్టుకున్నారో ఆ తర్వాత ఎప్పుడు కొండకి ఎక్కితే వాళ్ళు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని నైవేద్యం పెట్టి భోజనం చేస్తారనమాట, ప్రసాదం అది పెట్టి. అయితే అన్నీ కొండకి ఎక్కిన తర్వాత నైవేద్యం పెట్టి అప్పుడు నేను భోజనం చేస్తానన్నమాట. అన్నీ కొండకి ఎక్కిన తర్వాత అది నేను చేస్తాను. సో అదనమాట సందతి. సో దండం పెట్టుకోండి అందరూ, అందరికీ మంచి జరగాలని. అండ్ చాలామంది లాస్ట్ టైం కూడా నేను వీడియో చేస్తే ఈ ప్రాసెస్ ఎలా అని అడిగారు. డెఫినెట్లీ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా చెయ్యొచ్చు, నేను డెఫినెట్గా అది ఒక్కో వీడియో చేస్తాను. సారీ. శ్రీమన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు
సరే ఏంట
అందరూ అందరికి పెట్టేసి ఎదురు పాస్ మేను థాలిక నిక మినిట్ అదన్నమాట సంగతి. అందరూ వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు శ్రమదానం మొదలన్నమాట. అన్నీ సర్దుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ ఇల్లంతా నీట్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒకటి రెండు రీల్స్ చేసేసా గబగబా, ఇక్కడే కూర్చున్న చోటే చేసేయాలని చెప్పేసి. మళ్ళీ చీర కట్టుకున్నాను కదా, మరి ఈ చీర కూడా బాగా నచ్చింది. సో ఈ చీరని మోక్ష కౌచర్ నుంచి నేను తీసుకున్నాను. ప్యూర్ కంచి పట్టు శారీ అన్నమాట. వాళ్ళే బ్లౌజ్ కూడా వాళ్ళే డిజైన్ చేశారు. చాలా చాలా సింపుల్ వర్క్ చేశారు, చాలా బాగుంది. అందరూ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, చీర ఎంత బాగుందో బ్లౌజ్ అంతకంటే బాగుంది అన్నట్టుగా మెచ్చుకున్నారు. సో మోక్ష కౌచర్ ఫోన్ నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, అలాగే ఇన్స్టా పేజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా చూడండి, డెఫినెట్గా నచ్చుతాయి. ఇది ఇవాళకి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఆ వీడియో ఏంటంటే, చూడాలి అంటే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. మళ్ళీ కలుస్తాను ప్రేమగా మీ ప్రణతిగా. ఎప్పటిలాగే మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బై.